మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకే వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. యేసు ప్రభువుకి తెలుసు కదా అయ్యగారు మన కోసము చెయ్యి విడిచాడు అని, మరి అలా ఎందుకని దానికి గల కారణం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నారు అయ్యగారు. అంత మెసేజ్ కి ప్రవీణ్ ఆగాపే అని చెప్పే. అసలు మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఈ ప్రశ్న ప్రవీణ్ అనే బ్రదర్ అడగడం చాలా మంచిది, అనేక మంది కూడా అవసరమైన ప్రశ్న. నేను చాలా సందర్భాలలో వేరే ప్రసంగాల్లో ఈ పాయింట్ నేను కవర్ చేశాను, కానీ నేను చేసిన వేల కొద్ది ప్రసంగాల్లో అందరూ అన్ని ఫాలో కాలేదు కదా. విషయం ఏమిటంటే, అవతారము అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. ప్రవీణ్ బాబు కానీ మరొకరు కానీ ఎవరైనా కానీ, అవతారము అంటే భగవంతునిలో సర్వేశ్వరునిలో సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ మహాదేవునిలోని ఒక భాగము, ఒక అంశ, ఒక నరస్వరూపంతో మానవ సమాజంలోకి ఎంటర్ కావడం, అది అవతారం. అసలు భగవంతుడు అవతరిస్తాడు అనేది ఇస్లాం ఒప్పుకోరు. సర్వాంతర్యామి అంతటా వ్యాపించిన భగవంతుడు మళ్ళీ ప్రత్యేకంగా భూమికి రావడం ఎందుకు రాడు? అలాగే ఏమైనా ఒక కార్యం నెరవేర్చాల్సి ఉంటే ఆయన దగ్గర కోట్ల మంది దేవదూతలు ఉన్నారు, ఫరిష్తాలు, వాళ్ళని పంపించుకుంటాడు. ఆయన ఎందుకు మనిషి వస్తాడు? దేవుడు ఎప్పటికీ మనిషి కాడు. దేవుడు దేవుడే, మనిషి మనిషే. దేవునికి దూతలు పరిచారకులు ఉన్నారు, కానీ ఆయన మనిషిగా రాడనేది ఇస్లాం నమ్మకం. కానీ క్రైస్తవం కానీ హైందవం కానీ ఈ రెండు కూడా అవతారవాదాన్ని నమ్ముతాయి. దేవుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కాలాలలో మనిషిగా ఆయన రూపుదాల్చి మానవ సమాజంలో ప్రవేశిస్తారు, ఇది అవతారవాదం సార్. అయితే దీనికి ఇక్కడ మనం బేసికల్లీ అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు మనిషిగా అవతరించాడు అనగానే దైవత్వ లక్షణాలకు ఆయన గుడ్ బై చెప్పాడు ఆ కొద్ది టైం కొరకు. ఎందుకంటే అవతరించాడంటే ఒక చోటికి వచ్చాడు, ఒక చోటికి వచ్చాడు అనగానే సర్వవ్యాపకత్వాన్ని వదిలేసినట్టే. ఇప్పుడు ఆయన బెత్లెహేముకు వచ్చాడు అంటే ఇండియాలో లేడు, అప్పుడు చైనాలో లేడు, అక్కడే ఉన్నాడు అంటే ఆమెని ప్రజెన్స్ అనేది పోయింది కదా. కనుక సర్వవ్యాపకత్వము అనే దాన్ని ఆ తునక, ఆ చిన్న తునకైనా వదిలేసింది. వదిలేయగానే దేవత్వంలోని ఇతర లక్షణాలు, సర్వజ్ఞత కూడా వదిలేశాడు. సర్వజ్ఞత వదిలేశాడు, సర్వశక్తిమత్వము కూడా వదిలేశాడు. ఈ మూడు కూడా భగవంతుని లక్షణాలు. ఏదైనా చేయగలిగేది సర్వశక్తిమత్వము, అంతటా ఏకకాలంలో ఉండగలగడం సర్వవ్యాపకత్వం, అన్ని ఎరిగి ఉండడం త్రికాలములు, భవిష్యత్తు, గతము, ప్రస్తుతము, విశ్వంలోని ప్రతి చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎరిగి ఉండుట సర్వజ్ఞత. ఈ సర్వజ్ఞత వదులుకుంటాడు, తర్వాత సర్వశక్తిమత్వం వదులుకుంటాడు. ఎందుకంటే సర్వవ్యాపకత్వాన్ని వదిలేశాడు కనుక, వదిలితేనే ఒక దగ్గరికి అవతరించగలిగాడు కనుక. గనుక యేసు ప్రభు వారి భూమి మీద ఏది మాట్లాడినా మానవుడిగానే, మానవ పరిమితులలోనే మాట్లాడాడు. ఏది చేసినా మానవుడిగా దేవుని మీద విశ్వాసముతో మానవ పరిమితుల్లోనే చేశాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా దేవునిగా చేయలేదు. ఆయన దేవుడు బలపరిచిన ఒక మనిషిగా చేశాడు. హీ వాజ్ ఎ హోలీ మ్యాన్ స్ట్రెంగ్థెన్డ్ బై గాడ్. అందుకే ఆ యోహాను 14:4 ఫిలిప్తో చెప్తాడు ఆయన ఏంటంటే, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచాడని చెప్తూ, నా తండ్రి నాయందు నివసించు తన క్రియ చేయించున్నాడు, నాయందు విశ్వాసం ఉంచువాడు నేను చేయించున్న క్రియలు చేస్తాను, నాకంటే మరి గొప్పవి కూడా చేస్తాను అని అంటాడు. కనుక యేసు ప్రభు, నేను దేవుణ్ణి కనుక ఇలా చేశాను రా, మీరు ఎక్కడ చేస్తారు, మీరు మనుషులు అనలేదు, నేను చేస్తే మీరు కూడా చేస్తారు, ఎందుకంటే నేను దేవుని మీద విశ్వాసంతో చేశాను, మీరు కూడా చేయగలుగుతాను. కనుక
మొదటి తిమోతి 2:5 పౌలు భక్తుడు అన్నమాట ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు, ద మ్యాన్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభు వారు ఒక మనిషిగా ఈ భూమి మీద జీవించాడు, మనిషిగా మాట్లాడి మనిషిగా అద్భుతాలు చేశాడు. కనుకనే నా దేవా నా దేవాన్ని ఉండండి ఎందుకు వదిలేసావు అనే హ్యూమన్ ఫీలింగ్, ఆ హ్యూమన్ యాగని ఆయన వ్యక్తం చేశారు. అసలు ఆయన ఆ మాట అని ఉండకపోతే మొదటి తిమోతి 2:5 అబద్ధమైపోతుంది. క్రీస్తు యేసును నరుడు అనే మాట తీసేయాలి. ఇంకా ఆ మాట అన్నాడు కనుక ఈ నరుడు అనేది సమర్థించబడుతుంది. ఓకే.